100% డిఏ రేట్స్కి సంబంధించి సీఎం ఆదేశాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, డిఏ ఎరియర్స్కి సంబంధించి, డిఏలకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి శుభవార్త చెప్పిన సర్కారాన్ని చూస్తూ ఉన్నాం. సో ఉద్యోగస్తులకు రావాల్సిన డిఏలకు సంబంధించి, డిఏ ఎరియర్స్కి సంబంధించి ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చింది. 100% డిఏలు డిఏ ఎరియర్స్ సిద్ధం చేస్తున్నట్లుగా లైన్ క్లియర్ అయినట్టుగా మనకి మంత్రి అయితే ఉద్యోగస్తులకు హామీ అయితే ఇవ్వడమే జరిగింది. చూడొచ్చు, మంత్రిని కలిసిన ఉద్యోగ సంఘాలు పెన్షన్ల సమస్యలు ముఖ్యంగా తొలగించాలి అంటూ మనకి మంత్రి దృష్టికి తీసుకెళ్లడమే జరిగింది ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో మంత్రి అయితే ఒక హామీ అయితే ఇవ్వడమే జరిగింది. సో ఉద్యోగస్తులు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఖచ్చితంగా 100% డిఏలు డిఏ ఎరియర్స్ క్లియర్ చేస్తామంటూ హామీ అయితే ఇచ్చినట్టు చూస్తున్నాం. సో అదేవిధంగా 5 రోజులు సెలవులు ఇవ్వండి అంటూ మనకి సిఎస్ను కోరిన కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఫెడరేషన్ అని చెప్పి చూస్తున్నాం ఫ్రెండ్స్. సో మొత్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సంబంధించి మనకి ఉద్యోగుల పట్ల వివక్ష చూపకుండా వారందరికీ కూడా రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే 5 రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఫెడరేషన్ కోరింది ఫ్రెండ్స్. సో ఈ నేపథ్యంలో సమీర్ శర్మకు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకి ఇక్కడ మంగళవారం లేఖ అయితే రాయడమే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెగ్యులర్ మహిళా ఉద్యోగస్తులకు సంబంధించి మనకి ఉద్యోగులు గతంలో 5 రోజుల వేతనంతో కూడిన స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసిందని, సో దీనిపై సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపినట్లు ఉద్యోగస్తులకు చెప్పడమే జరిగింది. సో మొత్తంగా ఇది ఇటువంటి ఉద్యోగుల అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.